మొన్న ఏపీసీఐడి హైదరాబాద్లోని కూకట్పల్లి గచ్చిబౌలి కొండాపూర్లలో మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెలు సింధూరి శరణి, శరణి అంటే గంటా శ్రీనివాసరావు గారి కోడలు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కదా ప్రస్తుత ఎమ్మెల్యే, వాళ్ళ కోడలు శరణి నారాయణ గారి కూతురు. సో వీళ్ళిద్దరు కూతురు సింధూరి శరణి ఇళ్లలో సర్చేజ్ చేశారు 2 రోజులు. ఆ తర్వాత ఒక ఆడియో క్లిప్ కూడా దొరికిందని, వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపిస్తున్నారు సిఐడి వాళ్ళు. మరి తర్వాత స్టెప్ ఏంటి, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణకు రమ్మంటారు, మరి ఏ డేట్కు రమ్మంటారు అన్నది అయితే చూడాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో అనుకున్నట్లే ఏపీసీఐడి నారాయణ గారి కుటుంబ సభ్యులు అందరికీ నోటీసులు ఇచ్చారు, చాలామందికి ఈసారి నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి వేల కోట్లు ఎక్కడో నల్లధనం తీసుకొని వచ్చేసి 100 ఎకరాలు ఇక్కడ అసైన్ ల్యాండ్స్ కాజేశారు అన్నది ప్రధానంగా వీళ్ళ మీద ఉన్నటువంటి అలిగేషన్. నారాయణ గారు, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ, మరొకటి 13 మంది ఏమో ఉన్నారు, ఏదో మధ్యలో మాట్లాడుకుందాం, ఇన్స్పైర్ అనేది ఒక షెల్ కంపెనీని కూడా క్రియేట్ చేశారని ఇటువంటి అలిగేషన్స్ గట్టిగానే ఉన్నాయి. మరి సిఐడి కూడా ఇవన్నీ కనుక అంటే మంచి ఆధారాలన్నీ కనుక పట్టుకొని మరింతగా ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళు కూడా పట్టుదలగానే ఉన్నారు. ఈ క్రమంలో ఏపీసీఐడి చాలామందికి నోటీసులు ఇచ్చింది, నారాయణ గారి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చారు, నారాయణ గారికి ఇచ్చారు, వాళ్ళ భార్య రమాదేవి గారికి ఇచ్చారు, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ ఎండి అంజనీ కుమార్ అండ్ నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి ప్రమీల, వీళ్ళ నలుగురిని ఏమో 6వ తేదీ గుంటూరులోని సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలి అని చెప్పి పిలిచారు వీళ్ళ నలుగురిని. ఆ తర్వాత 7, 8వ తేదీల్లో ఏమో ఇద్దరు కుమార్తెలు సింధూరి శరణి, వాళ్ళిద్దరు కుమార్తెలు అండ్ మరో నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి వరుణ అనే అతనికి, అట్లా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు మీరందరూ విచారణకు రండి అని. 6వ తేదీ నారాయణ, వాళ్ళ భార్య రామకృష్ణ హౌసింగ్ సొసైటీ ఎండి, నారాయణ ఉద్యోగి ప్రమీల అనే 7, 8 ఏమో మిగిలిన వాళ్ళు కూడా విచారణ. మరి వీళ్ళు నోటీసులు అయితే ఇచ్చారు, అది కూడా కోర్టుకు లోబడే ఇచ్చారు, హైకోర్టుకు లోబడే వాళ్ళ తీర్పులకు లోబడే ఇచ్చారు. మరి వీళ్ళు మళ్ళీ నోటీసులను ఏమైనా ఛాలెంజ్ చేస్తారా, లేకుంటే గుంటూరులోని సిఐడి కార్యాలయానికి విచారణకు వెళ్తారా, తదుపరి సిఐడి ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? వీళ్ళందరినీ విచారణకు పిలిచారు, ఇందులో ఉన్నటువంటి వివరాలు, ఈ విచారణలు తెలియ అంశాలను బట్టి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైనా బిగ్ ఫిష్ దగ్గరికి ఏమైనా వెళ్తారా చూడాలి. మరి ఏం ఆధారాలు దొరుకుతాయో, నిజంగానే అక్రమాలు జరిగాయా, జరిగితే సిఐడికి దొరుకుతాయా, దొరికితే ముందుకెళ్ళగలుగుతారా, చాలా ఇంట్రెస్టింగ్. సో ఓవరాల్గా అమరావతి భూ అక్రమాల అక్రమాల ఇన్నరింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు అని ఇటువంటి చాలా అలిగేషన్స్కి మైట్ బి విచారణ ఏమైనా ఒక దారి ఏమైనా చూపించగలుగుతుందా అంటే చూద్దాం.